సో మనువుల యొక్క వంశ చరిత్ర మొత్తం కూడా చెప్పడం అనేది కంప్లీట్ చేశారు మైత్రేయుడు విదురుడికి. సో ఇప్పుడు రెండవ అధ్యాయం నేను స్టార్ట్ చేశాము. సో రెండవ అధ్యాయంలో విదురుడు అడుగుతున్నాడు అనమాట. సో మనువుల యొక్క వంశ చరిత్ర చెప్తున్నప్పుడు మైత్రేయుడు దక్షుడు గురించి చెప్పడం అనేది మొదలుపెట్టారనమాట. సో దక్షుడికి ఉన్నటువంటి ఒక కూతురు అయినటువంటి సతీదేవికి పిల్లలు కలగలేదు. ఎందుకు అంటే దక్షుడికి శివుడికి మధ్య ఉన్నటువంటి శత్రుత్వం వల్ల సతీదేవి శరీర త్యాగం చేయాల్సి వచ్చింది. అందుకని చిన్న వయసులోనే ఆమె శరీరాన్ని వదిలేశారు కాబట్టి ఆమెకి పిల్లలు కలగలేదు. మిగిలినటువంటి అందరు పుత్రికలకి కూడా పిల్లలు ఉన్నారు. వాళ్ళ వాళ్ళ పేర్లతో సహా అన్ని చెప్పడం అనేది జరిగిందనమాట. దీన్ని బట్టి విదురుడికి ఒక సందేహం వస్తుంది అనమాట. శివుడు చాలా గొప్పవాడు, దక్షుడు కూడా చాలా గొప్పవాడు, మరి అలాంటప్పుడు దక్షుడికి శివుడికి మధ్య వైరం ఎందుకు ఉంది? ఆ వైరం కూడా తన కూతురు అయినటువంటి సతీదేవి మరణం వరకు కూడా కొనసాగించే అంత వైరం ఏముంది వాళ్ళిద్దరి మధ్య అనేటువంటి డౌట్ విదురుడికి రావడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఆ డౌట్ వచ్చిందో దాన్ని విదురుడు ప్రశ్నించారు మైత్రేయుణ్ణి. సో దానికి సమాధానంగా మైత్రేయుడు ఈరోజు మాట్లాడుతున్నారండి. నాలుగవ శ్లోకం, రెండవ అధ్యాయం నాలుగవ శ్లోకం, నాలుగవ స్కందంలో మైత్రేయోవాచ. మైత్రేయోవాచ పురా విశ్వసృజాం సత్రే, పురా విశ్వసృజాం సత్రే సమేతాః పరమర్షయః, సమేతాః పరమర్షయః తథామరగణః సర్వే, తథామరగణః సర్వే సానుగా మునయో అగ్నయః, సానుగా మునయో అగ్నయః. మైత్రేయుడు పలికిన, పూర్వము ఒకసారి ప్రజాపతులు ఒక మహాయజ్ఞమును నిర్వహించిరి. సో స్టోరీ మొత్తం చెప్తున్నారండి ఇక్కడి నుంచి. సో శివుడికి దక్షుడికి మధ్య వైరం ఎందుకు వచ్చింది అనేటువంటి ప్రశ్నకి సమాధానంగా స్టోరీ మొత్తం చెప్తున్నారు. ప్రజాపతులు అయినటువంటి ప్రజాపతులందరూ కలిసి ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించారట. మహర్షులు, మునులు, దేవతలు, అగ్నిదేవతలు తమ అనుయాయులను కూడి దాని యందు సమాహితులైరి. ఏ కారణము చేత సతీదేవి దేహమును పరిత్యజించినో అట్టి శివ దక్షుల నడుమగల అపార్థములను గూర్చి విదురుడు అడగగా మైత్రేయుడు వివరింపనారంభించను. ఆ విధంగా మరీచి, దక్షుడు, వశిష్ఠాది ప్రజాపతులు నిర్వహించినటువంటి మహాయజ్ఞము యొక్క చరిత్ర ఆరంభమగుచున్నది. ప్రజాపతులు ఏర్పాటు కావించినటువంటి ఆ మహాయజ్ఞమునకు ఇంద్రుడు, అగ్నిదేవుడు వంటి దేవతలు తమ అనుయాయులతో అరుదించిరి. బ్రహ్మదేవుడు, శివుడు సైతము అచట సమాహితులైరి. సో అందరూ వచ్చేసారు అన్నమాట, దేవతలందరూ వచ్చేసారు దక్షుడి యొక్క యజ్ఞానికి. తత్ర ప్రవిష్టం ఋషయో, తత్ర ప్రవిష్టం ఋషయో దృష్ట్వార్కమివ రోచిషాం, దృష్ట్వార్కమివ రోచిషా భ్రాజమానం వితిమిరం, భ్రాజమానం వితిమిరం కుర్వంతం తన్మహత్సదః, కుర్వంతం తన్మహత్సదః. దక్ష ప్రజాపతి ఆ సభయందు ప్రవేశించినప్పుడు సూర్య తేజము వలె వెలుగుందు అతని దేహకాంతి ఆ ప్రదేశమంతయు ప్రకాశింపజేసింది. అతట సమాహితులైనటువంటి వారందరూ అతని సన్నిధిని అల్పముగానైరి. అంటే దక్ష ప్రజాపతి ఏమి మామూలు వాడు కాదు. ఇక్కడ చెప్తున్నాను బట్టి చూస్తుంటే ఆయన యొక్క శరీరం నుంచి వచ్చేటువంటి తేజంతో అక్కడ ఉన్నటువంటి దేవతలు కూడా సామాన్యంగా అనిపించేస్తున్నారు అనమాట. అంత గొప్ప శరీర తేజస్సు కలిగినటువంటి వ్యక్తి దక్ష ప్రజాపతి. ఉదతిష్టం సదస్యాస్తే, ఉదతిష్టం సదస్యాస్తే స్వదిష్ణేభ్యః సహగ్నయః, స్వదిష్ణేభ్యః సహగ్నయః ఋతే విరించాం సర్వం, ఋతే విరించాం సర్వం చ చ తద్భాసా క్షిప్తధిచ్చేతసా, చ తద్భాసా క్షిప్త చేతసః. బ్రహ్మ, శివుడు, మినహా అగ్నిదేవతలు మరియు ఇతర సభాసదులందరూ దక్ష ప్రజాపతి దేహతేజముచే ప్రభావితులై అతని గౌరవార్థము తమ తమ ఆసనముల నుండి లేచి నిలబడి. అంటే బ్రహ్మ, శివుడు తప్ప మిగిలినటువంటి దేవతలందరూ కూడా ఆయన యొక్క తేజం ముందు చాలా చిన్నవాళ్ళుగా అనిపించేశారనమాట.
వాళ్ళందరూ కూడా ఆయన తేజాన్ని చూసిన తర్వాత దక్షుడు వచ్చాడు అని తెలుసుకొని దక్షుడిని ఆహ్వానించడం కోసం గౌరవంగా వాళ్ళందరూ కూడా లేచి నిల్చున్నారు అనమాట. కానీ బ్రహ్మాశివుడు మాత్రం మినహాయించారు అని చెప్పేసి చెప్తున్నారు. సభాపతి యొక్క బ్రహ్మదేవుడు దక్షిణి యుక్తముగా ఆహ్వానించారు. పిదప దక్షుడు బ్రహ్మదేవునికి వందనం వేసి అతని అనుజ్ఞతో తన ఆసనమునకు గ్రహించెను. బ్రహ్మదేవుడు తండ్రి శ్లోకం చదవాలి కదా ప్రభుజీ. భగవాన్ సాధు సత్కృతః అజం లోక గురుం నత్వా నిషసాధ తదాజ్ఞయాం సభాపతి యొక్క బ్రహ్మదేవుడు దక్షుని యుక్తముగా ఆహ్వానించను. పిదప దక్షుడు బ్రహ్మదేవునికి వందనమునకి అతని అనుజ్ఞతో తన ఆసనమును గ్రహించను. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ సన్నివేశాన్ని మనం అర్థం చేసుకుంటే ఇక్కడ శివుడు బ్రహ్మ తప్ప మిగిలిన వాళ్ళందరూ లేచి నిలబడి దక్షుడికి ఆహ్వానం పలికారు. బ్రహ్మదేవుడు అంటే దక్షుడికి తండ్రి కాబట్టి స్వయంగా దక్షుడే బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి ఆయన పర్మిషన్ తీసుకుని ఆయన ఆసనంలో కూర్చున్నారు. సో ఇక్కడ మిగిలింది ఎవరండి? ఆహ్వానం శివుడు మాత్రమే మిగిలిపోయారు. ప్రాజ్ఞిషణ్ఢం మృఢం దృష్ట్యా నామృష్యత్త ధనాధృతః ఉవాచ వామం చక్షుర్ భ్యామభివీక్ష్య దహన్నివాం ఆసనమును గ్రహించుటకు ముందు దక్షుడు తనకు శివుడు ఆసీనుడయ్యుండి ఎట్టి గౌరవమును చూపలేకపోవుటను గాంచి మిగులు అవమానితుడయ్యను. తీవ్రముగా క్రోధితుడై అతడు నేత్రములు జ్వలించుచుండ శివునికి విరుద్ధముగా అతి కటువుగా పలుకనారంభించను. అంటే అక్కడ గౌరవించినది ఓన్లీ శివుడు కాబట్టి ఆయన ఆయన ఆసనాన్ని తీసుకోవడానికంటే ముందు శివుడు మాత్రం ఎలాంటి గౌరవాన్ని ఇవ్వలేదు, ఆయన మాత్రం ఆసనంలోనే ఉన్నారు అని చెప్పేసి ఆయన అవమానాన్ని ఫీల్ అయ్యారనమాట. సో ఆయన ఫీల్ అయినటువంటి అవమానానికి క్రోధంతో శివుడిని ఉద్దేశించి శివుడికి విరుద్ధంగా కటువుగా మాట్లాడటం ప్రారంభించారనమాట శివుడిని. దక్షుడికి అల్లుడైనందున శివుడు ఇతరులతో పాటుగా నిలబడి అతనికి గౌరవము చూపవలసి ఉండెను. కానీ బ్రహ్మదేవుడు మరియు శివుడు ముఖ్య దేవతలు కనుక వారి స్థానములు దక్షుడి స్థానము కన్నను శ్రేష్టమైనవి. ఆయనను దక్షుడు దానిని సహింపజాలక తన అల్లునిచే అవమానం జరిగినట్లుగా భావించను. శివుడు కడు పేదవానిగా గోచరించచ్చు కృపణ వస్త్ర ధారణము చేసి ఉండను చేసి ఉండే కారణము మొదటి నుండి అతని ఎడ దక్షుడు సంతృష్టి చెంది ఉండలేదు. అక్కడ అవమానంగా భావించారు. అంతకుముందు కూడా శివుడి మీద కొంచెం మంచి అభిప్రాయం లేదు. ఎందుకు ఎందుకు అంటే ఆయన ఎప్పుడు కూడా వస్త్రధారణ పేదవాడిలాగా ఉంటుంది కాబట్టి. శ్రూయతాం బ్రహ్మర్షయోమే సహ దేవాః సహజ్ఞయః సాధూనాం భృవతో వృత్తం ఋషులారా, బ్రాహ్మణులారా, అగ్నిదేవతలారా, సాధు పురుషుల నడతను గూర్చియే నేను పలుకనున్నందున మీరందరూ సావధానంతో ఆలకింపుడు. నేను అజ్ఞానముతో కానీ మాత్సర్యముతో కానీ పలుకటలేదు. సో ముందే ఆయన శివుడి గురించి వ్యతిరేకంగా మాట్లాడటానికంటే ముందు ఆయన చెప్తున్నారు నేను అజ్ఞానంతో మాట్లాడలేదు మాత్సర్యంతో మాట్లాడలేదు, ఒక సాధువుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయం గురించి నేను చెప్తున్నాను.
అందుకని మీరందరూ కూడా ఆలకించండి అని చెప్పేసి చెప్తుంది. తాను తాను సాధు పురుషుల నడతను గురించి పలకబోతున్నాను అని తెలుపుచు దక్షుడు శివునికి విరుద్ధముగా పలుకుచు సభను చతురతతో శాంతింపజేయ యత్నించను. అది సభ్యత రహితులకు నడిమంత్రపు సిరిగాళ్లు కొందరిని సహజముగానే కష్టపెట్టినను. దానిచే సభాసదులు కూడా అసంతుష్టులకు అవకాశము కలదు. ఏలైనా వారు సభ్యతారహితులు కూడా అవమానింపబడకుండాను కోరరు. అనగా శివునికి విరుద్ధముగానే తాను పలుకుచున్నాడు అని అతడు పూర్తిగా ఎరిగి ఉన్నాడు. శివుని ఈడ మొదటి నుండి ద్వేషము కలిగి ఉన్నందున తన ద్వేషభావమును అతడు గుర్తింపజాలలేకపోయాడు. అజ్ఞాని వలె పలికినప్పటికీ సిగ్గుమాలినతనముతోనూ మరియు ద్వేషముతోనూ పలుకుట లేదు అని తెలుపుచు అతడు తన మాటలను కప్పిపుచ్చుకొనెను. సో సాధువులు అక్కడ ఉన్నటువంటి సభ ఒకవేళ అసభ్యంగా ఉన్నటువంటి వాళ్ళను కూడా అవమానించడం అనేది ఎవరు కూడా అంగీకరించరు. అలాంటిది ఇప్పుడు దక్షుడు శివుడికి వ్యతిరేకంగా మాట్లాడబోతున్నారు అనేటువంటి విషయం అందరూ కూడా గ్రహించేశారనమాట. సో దక్షుడు ఒక పక్క నేను అజ్ఞానంతో మాట్లాడట్లేదు అని అనుకుంటూనే లేకపోతే అందరికీ కూడా బాహ్యంగా ఆయన చెప్పబోయేటువంటి విషయాన్ని ముందుగానే చెప్తున్నారనమాట. ఏమని అంటే నేను ద్వేషంతో మాట్లాడట్లేదు, నేను అజ్ఞానంతో మాట్లాడట్లేదు అనేటువంటి విషయం ముందుగానే చెప్తున్నారు. కానీ మనసులో మాత్రం అజ్ఞానంతో ద్వేషంతోనే శివుడి గురించి మాట్లాడుతున్నారనమాట. అయంతు లోకపాలానాం యశోగ్నో నిరపత్రపః సద్భిరాచరితః పందాన్ శివుడు లోకపాలుర పేరు ప్రఖ్యాతులను నష్టపరిచి సదాచార పదమును కలుషితము కావించినాడు. సిగ్గులేని వాడైనందున ఏ విధముగా వర్తించవలనో ఇతడు ఎరగడు. శివుడు గురించి మాట్లాడుతున్నారు. లోకాన్ని పాలించేటువంటి వాళ్ళ పేరు ప్రఖ్యాతులను నష్టపరిచేసాడు ఈయన. ఈయనకి సదాచార అనేటువంటి దాన్ని కలుషితం చేసేశారు. అందువలన ఈయనకి ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయం తెలియదు అని చెప్పేసి దక్షుడు శివుడిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. శివుడు దేవతల్లో ఒకడయ్యును, తన అమర్యాద వర్తనము ద్వారా దేవతలందరి యశస్సును మంటగలిపినాడు అని సభయందు ఆసీనులై ఉన్నటువంటి మహర్షులకు దక్షుడు తెలియజెప్పగోరాడు. శివునికి విరుద్ధముగా అతడు ప్రయోగించినటువంటి పదములను వేరొక విధముగాను అర్థము చేసుకునవచ్చును. ఉదాహరణకు అతడు శివుని యశోష్ణు అని పలికినాడు, అనగా పేరు ప్రఖ్యాతులను చెరుచువాడు అని భావం, అంటే పాడు చేసేటువంటి వాడు. శివుడు ఎంతటి యశోవంతుడు అనగా అతని యశస్సు ఇతరుల యశస్సును నశింపజేయును అనుచు కూడా ఈ పదమును అర్థం చేసుకునవచ్చు. అంటే అంతకంటే గొప్పవాడు కాబట్టి ఆటోమేటిక్గా ఆయన ఉన్నటువంటి ప్రదేశంలో మిగిలిన వాళ్ళందరూ కూడా తక్కువగానే కనిపిస్తారు. అందుకని కూడా ఆయన్ని యశోష్ణు అని అనొచ్చు అనమాట. ఇంకొకటి అందరు పేరు ప్రఖ్యాతులనే ఆయన పాడు చేశారు అనేటువంటి విధంగా అన్నారనమాట. దక్షుడు వాడినటువంటి నిరపత్రప అను పదమును కూడా రెండు భావముల్లో గ్రహించవచ్చును. సిగ్గుమాలిన వాడు, గిడసభారిన వాడు అన్నది ఒక భావం కాగా, నిరాశ్రితులను పోషించువాడు అన్నది వేరొక అర్థం. సాధారణంగా శివుడు భూతనాథుడు అని తెలియబడుచుండును. శివుడు ఎల్లరియడ పరమకరుణామయుడును మరియు అతిశీఘ్రముగా సంతుష్టుడగు వాడును, కనుక ఆ జీవులు అతన్ని ఆశ్రయించరు. శీఘ్రముగా సంతుష్టి చెందువాడు కనుకనే అతడు అశుతోషుడు అని కూడా పిలువబడును. ఆ విధముగా ఇతర దేవతలను గాని విష్ణువుని గాని దరిచేరలేని వారులకు పరమశివుడు ఆశ్రయమిచ్చును. ఆ భావనలోనే నిరపత్రప అనే పదము వాడబడినది. అంటే ఇప్పుడు దక్షుడు యాక్చువల్గా శివుణ్ణి ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు యాక్చువల్గా అవి శివుడికి శివుణ్ణి వ్యతిరేకిస్తూ మాట్లాడినటువంటి మాటలు అనమాట. కానీ అవి శివుడికి శివుడి యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి రెండవ దాని పర్యాయ పదాల్లో శివుడి క్యారెక్టర్కి కూడా అది సూట్ అయ్యే విధంగా ఉన్నటువంటి మాటలు అనమాట. అదే ఆ రెండు పదాల గురించి కూడా శివుడికి వేరే అర్థంలో చూస్తే శివుడికి అది సూట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఏషమే శిష్యతాం ప్రాప్తో ఆణిం విప్రాగ్ని ముఖతః
సాహిత్ర్యా ఇవ సాధువత్ సావిత్ర్యా ఇవ సాధువత్ అగ్ని మరియు బ్రాహ్మణుల సమక్షమున నా తనయును వివాహమాడి నా ఆధీనతను ఇతడు ఇదివరకే అంగీకరించి ఉన్నాడు సాధువు వల్లే నటించి ఇతడు గాయత్రితో సమానమగు నా కుమార్తెను పరిణయమాడినాడు ఈయన సాధువు కాదు ఎందుకంటే ఒక సాధు పురుషుడు ఎలా ప్రవర్తించాలో ఆయనకి తెలియదు కానీ సాధువులాగా నటించి నా కుమార్తె గాయత్రితో సమానం అని చెప్తున్నారు ఇక్కడ గాయత్రితో సమానమైనటువంటి నా కుమార్తెను వివాహం ఆడాడు కానీ ఇన్ని సాధువులుగా అంగీకరించడానికి వీల్లేదు అని చెప్పేసి అంటున్నారు అన్నమాట శివుడు సాధు పురుషుని వలె నటించినాడు అని దక్షుడు పలికిన దాని భావం ఏమనగా అల్లుని స్థానమును గ్రహించినప్పటికీ శివుడు మామగారైనటువంటి దక్షుని ఇక్కడ గౌరవమును చూపలేదు ఆ కారణమున అతడు కపటి అని దక్షుడు భావించను సో ఎందుకు గౌరవం ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన దక్షుడు శివుని ఉద్దేశించి కపటి అని భావించారన్నమాట గృహీత్వా మృగ సేవాక్ష్యాః పాణిం మర్కటలోచనః ప్రత్యుత్థానాభివాదార్హే మర్కటలోచనుడు ఇతడు లేడి పిల్ల కన్నులు కలిగినటువంటి నా కుమార్తెను వివాహమాడినాడు అయినప్పటికీ నన్ను ఆదరింపుటకు ఇతడు లేచి నిలబడలేదు మధుర వాక్కులతో ఆహ్వానించడం ఉచితమనియు తలచలేదు నాకు అల్లుడై ఉండి నా కూతుర్ని వివాహమాడి ఉండి కూడా నేను వచ్చినప్పుడు కనీసంగా లేచి నిలబడి నాకు మధుర వాక్కులతోటి ఆహ్వానం పలకాలి అనేటువంటి విషయం కూడా దక్షుడికి తెలియలేదు అని చెప్పేసి సారీ దక్షుడు శివుడికి తెలియలేదు అని చెప్పేసి అంటున్నారు అన్నమాట లుప్త క్రియాయాసు చయే మానినే భిన్న సేతవే అనిచ్ఛన్న ప్యధాం బాలాం అనిచ్ఛన్న ప్రదాం బాలాం శూద్రాయేవో శతీంగిరం శూద్రాయేవో శతీంగిరం సదాచార విహీనుడగు ఇతనికి నేను నా కుమార్తెని ఇవ్వగోరలేదు విధి నియమములను పాటించని కారణమున ఇతడు అశుచి అయి ఉన్నాడు అయినప్పటికీ వేదములను శూద్రునికి బోధించినట్టు నా కుమార్తెను ఇతనికి వసగితిని యాక్చువల్గా నేను నా కుమార్తెని ఈయనకి ఇవ్వడానికి నాకు ఇష్టం లేదు ఈయనకి ఇవ్వడం అంటే అంత పవిత్రమైనటువంటి సతీదేవిని శివుడికి ఇవ్వడం అంటే వేదాలని శూద్రుడికి బోధించిన దాంతో సమానంగా ఉంది అని చెప్పేసి ఆయన ఉపమానంగా చెప్తున్నారు అనమాట వేదమును నేర్చుడుకు శూద్రుడు నిషేధింపబడినాడు అపరిశుభ్రముకు అలవాట్లు కలిగి ఉన్నందున వేదోపదేశములను వినుటకు శూద్రుడు అర్హుడు కాకపోయిటియే దానికి కారణము బ్రాహ్మణ యోగ్యతలను బడయినదే మనుషుడు వేదాధ్యయములకు పూనుకొనరాదు అని నిబంధన డిగ్రీ కోర్సు పూర్తి కానిదే విద్యార్థి న్యాయశాస్త్ర కళాశాలలో ప్రవేశింపలేడు అనే నిబంధన వంటిది దక్షుని అంచనా ప్రకారం శివుడు అపవిత్ర ఆచరణము కలిగిన వాడు జ్ఞానవంతురాలు సౌందర్యవతి సాధ్వి అగు తన కుమార్తెను పరిణయమాడుటకు అతడు అర్హుడు కాడు ఆ భావమునే ఇచ్చిన భిన్న సేతవే అను పదము ప్రయోగింపబడింది వేద నియమములను పాటింపక సత్ప్రవర్తన విధిని విడిచిన వాణి అది సూచించును అనగా దక్షిణి అభిప్రాయం అనుసరించి తన కుమార్తెకు శివునితో జరిగినటువంటి వివాహము యోగ్యముగా లేదు అంటే ఆయన కుమార్తె చాలా అందగత్య చాలా జ్ఞాని సౌందర్యవత సాధ్వి అలాంటి కుమార్తెని పరిణయమాడినటువంటి శివుడికి అర్హత లేదు ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి అని చెప్పేసి అంటున్నారు అన్నమాట ప్రేతావాసేషు ఘోరేషు ప్రేతైర్భూత గణైరుతః అటత్యున్నత్త వన్నగ్నో యుక్తకేశో హసన్ రుదన్ చితాభస్మ కృతస్నానః ప్రేతస్రగ్న ప్రేతస్సం
నస్తి భూషణ ప్రేతసగ్నస్త్రి ప్రేతసగ్నస్త్రి భూషణ శివాపదేశో హ్యశివో శివాపదేశో హ్యశివో మత్తో మత్త జనప్రియః మత్తో మత్త జనప్రియః ప్రతిహి ప్రమథనాథానాం పతిహి ప్రమథనాథానాం తమో మాత్రాత్మకాత్మనాం తమో మాత్రాత్మకాత్మనాం ఇతడు శ్మశానము వంటి అసహ్యకర ప్రదేశములయందు వసించును. భూత ప్రేతములే అతని సహచరుడు. పిచ్చివాణి వలె దిగంబరుడయ్యుండి కొన్ని మార్లు నవ్వుచూ కొన్ని మార్లు రోధించుచూ ఇతడు శ్మశానమునందలి బూడిదను శరీరమంతయు పూసుకుని ఉండును. నియమానుసారము స్నానమాచరించిన ఇతడు కపాల అస్థికల హారమును ధరించియుండును కనుక పేరుకే ఇతడు మంగళకరుడు అంటే శివుడు, కానీ నిజమునకు అమంగళకరుడు. ఉన్మత్తుడు మాత్రమే ఆ విధముగా తమోగుణయుతులకు ఉన్మత్త జీవులకు పరమప్రియుడై ఇతడు వారికి నాదుడైనాడు. అంటే ఎవరికి, ఎలాంటి వాళ్ళకైనా ప్రభువు అంటే తమోగుణయుతులకి ప్రభువు, ఉన్మత్తులకి ప్రభువు. అందుకనే ఈయన ఎప్పుడు కూడా దిగంబరుడు లాగా శ్మశానంలో ఉండి బూడిదలు రాసుకుంటూ కొన్ని మార్లు నవ్వుతూ కొన్ని మార్లు రోధిస్తూ తనలో తాను మాట్లాడుకుంటూ నియమానుసారంగా స్నానం ఆచరించకుండా ఉండేటువంటి అపవిత్రమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడు ఈయన శివుడు. అందుకనే ఈయనకి భూతప్రేతాలు ఆశ్రయిస్తాయి. యాక్చువల్గా ఇంతకు ముందు యాక్చువల్గా భూతప్రేతాలు ఆశ్రయించడానికి కారణం ఏమిటి అంటే శివుడు చాలా తొందరగా ప్రసన్నులు అవుతారు. సో భూతప్రేతాలు ఏ దేవత దగ్గరికి కూడా వెళ్ళి పొందలేనటువంటి వాటికి కావాల్సినటువంటి కోరికలని శివుడి దగ్గరికి వెళ్ళి తీర్చుకోగలుగుతాయి అన్నమాట. సో వాటికి భూతప్రేతాలకి ఏం కావాలండి, శరీరం కావాలి అవి అనుభవించడానికి. సో అలాంటి శరీరం పొందడానికి శివుణ్ణి ఆశ్రయిస్తే తప్ప వాటికి ఆ శరీరం దొరకదనమాట. కానీ భూతప్రేతాలను కూడా ఉద్ధరించుతున్నాడు శివుడు అనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోలేదు దక్షుడు. యాక్చువల్గా శివుడు ఇంతకు ముందు చెప్పినట్లు ఒక గొప్ప వైష్ణవుడు. సో వైష్ణవులలోనే గొప్పవాడు శివుడు. మరి ఒక వైష్ణవుడికి జరుగుతున్నటువంటి అపరాధం ఇది, వైష్ణవుడి ఏడ జరుగుతున్నటువంటి గొప్ప అపరాధం ఇది. సో ఇలాంటి ఒక అపరాధం గనక చేస్తే వాళ్ళకి పరిణామం ఎలా ఉండబోతుంది అనేది దక్షిణ చూస్తే మనకి అర్థమవుతుంది అనమాట. సో ఒక వైష్ణవ అపరాధం అనేది అంత ఘోరమైనటువంటి అపరాధం అనమాట. ఒక చిన్న విషయానికి ఇంత ఓవర్గా దక్షుడు రియాక్ట్ అవుతున్నారండి. ఏం లేదు, ఆయన ఉత్తమమైనటువంటి స్థానంలోనే కూర్చొని ఉన్నారు. దేవతల కంటే ఉత్తమమైన వారు బ్రహ్మ శివుడు. సో మరి దేవతల స్థాయిలో ఉన్నటువంటి వాడు దక్షుడు. అలాంటప్పుడు శివుడు ఆ స్థానంలో కూర్చొని ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చొని ఉన్నప్పుడు ఒక అల్లుడుగా కాదు, అక్కడ ఆయన యొక్క స్థితి, ఆయన యొక్క స్థానం దృష్ట్యా చూస్తే ఆ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి దక్షుడికి గౌరవించాల్సినటువంటి అవసరం లేదు. కానీ దక్షుడు ఆయన్ని ఒక అల్లుడుగానే చూస్తున్నారు. అందుకనే ఆయన ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు, శివుణ్ణి ఉద్దేశించి పరుష వాక్కులు మాట్లాడుతున్నారు. నియమానుసారముగా స్నానమాడని వాడు భూతములు మరియు ఉన్మత్త జీవుల సాహచర్యమునందునట్టి వాడే పరమశివుడును అదే రీతిగా గోచరించినను నిజముగా పేరుకు తగినట్టు మంగళకరుడు. తమోగుణ అంధకారమున ఉన్నట్టి మానవుల ఇక్కడ అతడు పరమ దయాళుడై ఉండటయే దానికి కారణము. పరమ కరుణామయుడైనటువంటి అతడు అట్టి జీవులకు ఆశ్రయమోసి క్రమముగా వారిని ఆధ్యాత్మిక చైతన్యములకు ఉద్ధరించును. అటువంటి జీవులను ఆధ్యాత్మిక అవగాహన స్థితికి ఉద్ధరించుట అతి కష్టమైనను శివుడు వారి బాధ్యతను స్వీకరించును. సో శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలను ప్రచారం చేయటం అనేటువంటిది ఆల్రెడీ శ్రీకృష్ణ భగవానుడి గురించి తెలిసిన వాడికి లేదా శాస్త్రం తెలిసిన వాడికి బ్రాహ్మణుడికి చెప్పడం కంటే ఒక శూద్రుడి స్థాయిలో ఉన్నవాడికి చెప్పి వాడిని బ్రాహ్మణ స్థాయికి తీసుకురావడం అనేది కష్టం. సో శివుడు అలాంటి కష్టతరమైనటువంటి కార్యాన్ని తీసుకున్నారనమాట. అందుకనే ఆయన ఎలాంటి వేషధారణ వేస్తారు అంటే అలా పతితమైనటువంటి వాళ్ళందరూ కూడా ఆకర్షింపబడేటువంటి వేషధారణ వేసుకుంటారు. అది ఆయన కోసం వేసుకోలేదు, ఎవరినైతే ఉద్ధరిద్దాం అనుకుంటుందో వాళ్ళ కోసం వేసుకున్నటువంటి వేషధారణ అనమాట. ఇప్పుడు ఎలాంటి వాళ్ళకి మనం బోధించాలి అని కోరుకుంటామో అలాంటి వాళ్ళ వేషధారణ వేసుకొని బోధిస్తే వాళ్ళని
చాలా త్వరగా కనెక్ట్ అవుతారు. అప్పుడే వాళ్ళు ఈయన్ని యాక్సెప్ట్ చేస్తారు. అప్పుడు ఈయన చెప్పిన మాట వింటారు. ఈయన వాళ్ళని ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరించేటువంటి అవకాశం కలుగుతుంది అన్నమాట. అందుకనే ఇస్కాన్లో అందరూ కూడా సాధువులుగానే ఉండాలి, అందరూ కూడా సన్యాసమే తీసుకోవాలి, లేకపోతే అందరూ కూడా మొత్తం ఒక సన్యాసం తీసుకుని ఉండాలి అని, లేకపోతే వాళ్ళ బట్టలు అవన్నీ కూడా ఓన్లీ ఆషాయమే ధరించాలి అని ఏం లేదు. ఎందుకు అంటే వాళ్ళ వాళ్ళ కర్మల ద్వారా వాళ్ళు ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రచార కార్యక్రమం చేయాలి అని అనుకుంటున్నారో అలాంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఒకవేళ ఒక రిచ్ సొసైటీకి వెళ్ళి మీరు కనుక భగవంతుడికి సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమం చేయాలి అనుకుంటే అలాంటి రిచ్ సొసైటీ వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేటువంటి విధంగానే మీ వేషధారణ ఉండాలి. అందుకనే అలా ఉండకపోతే మిమ్మల్ని అక్కడ యాక్సెప్ట్ చేయరు, అలా ఉండకపోతే మీ మాటను కూడా వాళ్ళు వినరు. సో వాళ్ళు వినే విధంగా మన యొక్క వేషధారణ ఉండాలి. కనుకనే వేదముల యందు తెలపబడినట్లు అతడు పరమ మంగళకరుడై ఉన్నాడు. ఆ విధముగా పతిత జీవులు కూడా అతని సాంగత్యమున ఉద్ధారమును ఉండగలరు. పతిత జీవులను మహాత్ములు కొన్ని మార్లు కలిసికొనుటను మనము గాంచవచ్చును. అది తమ స్వీయ లాభము కొరకు కాక ఆ జీవుల ప్రయోజనార్థమే అయి ఉండదు. ఈ భగవత్ సృష్టిలో అనేక రకముల జీవులు కలరు. వారిలో కొందరు సత్వగుణ ప్రధానులు కాగా మరికొందరు రజోగుణ ప్రధానులు, ఇంకొందరు తమోగుణ ప్రధానులు అయ్యుందరు. భక్తి భావనాయుతులకు వైష్ణవుల భారమును విష్ణు భగవానుడు స్వీకరించగా లౌకిక కర్మల యందు అమితాసక్తులకు వారి బాధ్యతను బ్రహ్మదేవుడు గ్రహించును. కానీ పరమదయాళువు శివుడు మాత్రం జంతువుల కనను హీనమైనటువంటి ప్రవర్తన కలిగినట్టి తమోగుణ యుతుల బాధ్యతను స్వీకరించును. కనుకనే అతడు ప్రత్యేకముగా మంగళకరుడు అని పిలవబడును. అంటే ఎవరైతే చేయలేరో అలాంటి పనిని శివుడు బాధ్యతగా తీసుకున్నారనమాట. ఇతడు శుచిరహితుడు, దుష్ట స్వభావము కలవాడు అయినప్పటికీ బ్రహ్మదేవుని అభ్యర్థనపై నా కుమార్తెని ఇచ్చి వివాహం చేసి. సో యాక్చువల్గా ఇక్కడ దక్షుడు ఏమంటున్నారండి అంటే శివుడికి తన కుమార్తె అయినటువంటి సతీదేవిని ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు, కానీ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే బ్రహ్మదేవుడు అభ్యర్థించారట, అందుకనే శివుడికి ఇచ్చి వివాహం చేయాల్సి వచ్చింది అని చెప్తున్నారు. శుచి, శుభ్రత, మర్యాద, ఆస్తి, సాంఘిక స్థితి మొదలగు వానిలో తమ వంశమునకు తగినటువంటి వరులకు పుత్రికలను వసగుట తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం. తండ్రియగు బ్రహ్మదేవుని అభ్యర్థనపై తన కుమార్తెను ఒక రోత పుట్టించడి మనిషికి వసగితని అని దక్షుడు పశ్చాత్తాపమును చెందెను. అతడు ఎంత క్రోధముగా ఉండిననగా ఆ అభ్యర్థన చేసినటువంటి వ్యక్తిని తండ్రి అనియూ నోట పలుకుటలేదు. దానికి బదులు అతడు బ్రహ్మదేవుని అంటే పరమేష్ఠి అని సంబోధించను. కోపకారణ బ్రహ్మదేవుని అతడు తండ్రిగా అంగీకరింపటకును సిద్ధపడలేదు. అనగా సౌందర్యవతి యొక్క కుమార్తెను ఒక రోత పుట్టించడి వ్యక్తికి వసగమని ఉపదేశించినందున బ్రహ్మదేవుని అతడు బుద్ధి తక్కువ వాడు అని నిందించను. కోపమనందు మనిషి సమస్తమునకు మరుచును. ఆ విధముగా దక్షుడు కోపముతో మహానుభావుడకు శివుని నిందించుటయే కాక కుమార్తెను శివునికి వసగమనడి బుద్ధి తక్కువ ఉపదేశమునందున బుద్ధి తక్కువ ఉపదేశము వసగినందున తండ్రి యొక్క బ్రహ్మదేవుని సైతము విమర్శించను. సో అందుకే కోపంలో విచక్షణను కోల్పోతారు అంటే ఇదే అండి. చివరికి శివుణ్ణే నిందిస్తున్నాడు, అదే ఒక గొప్ప అపరాధం. అది కాకుండా ఇంకా అలాంటి శివుడికి ఇచ్చి వివాహం చేయమని చెప్పినందుకు తన కుమార్తెని తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుణ్ణి కూడా విమర్శిస్తున్నాడు. మైత్రేయ ఉపస్పృశ్య
దక్షో అథాప ఉపస్పృశ్య క్రుద్ధః శబ్దం ప్రచక్రమే క్రుద్ధః శబ్దం ప్రచక్రమే మైత్రేయుడు ఇంకను ఇట్లు పలికెను. తనకు విరోధి అయినట్లుగా కూర్చుని ఉన్నటువంటి శివుని గాంచిన దక్షుడు అంతట జలమును స్పృశించి ఇట్లు శపించెను. అంటే ఇప్పుడు శివుణ్ణి దక్షుడు శపించాలి అని ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. అయంతు దేవ యజన అయంతు దేవ యజన ఇంద్రోపేంద్రాధిభిర్భవ ఇంద్రోపేంద్రాధిభిర్భవ సహభాగం న లభతాం సహభాగం న లభతాం దేవైర్దేవ గణాధమః దేవైర్దేవ గణాధమః దేవతలు యజ్ఞ భాగమును పొందుటకు అర్హులైనను దేవాధముడగు ఈ శివుడు యజ్ఞ భాగమును పొందకుండుగాక. సో శాపం, మొదటి శాపం ఏం చెప్పారండి, యజ్ఞాలు జరిగినప్పుడు ఇచ్చినటువంటి హవిషుల్లో ఒక భాగం అయినటువంటి ఏదైతే భాగం ఉంటుందో ఆ భాగం శివుడికి చెందుతుందన్నమాట కొంత. సో అయితే ఆ యజ్ఞంలో అర్పించబడినటువంటి హవిషులు శివుడి భాగాన్ని ఇంక నుంచి శివుడికి చెందకుండా ఉండాలి అని చెప్పించాడు. ఈ శాప కారణంలో శివుడికి యజ్ఞ భాగము లోపించినది. ఈ సందర్భంలో శ్రీ విశ్వనాథ చక్రవర్తులు వారు వ్యాఖ్యానించుచు దక్షుని శాప కారణమునే శివుడు ఇతర దేవతలతో పాటుగా భాగము పంచుకునడి ఉపద్రవము నుండి రక్షింపబడినాడు అని. శివుడు దేవదేవుడు కృష్ణుని పరమ భక్తుడు, దేవతల వంటి లౌకిక వ్యక్తులతో కలిసి భాగము పంచుకునుట లేదా కూర్చుండుట అతనికి తగినది కాదు. ఈ విధముగా దక్షుని శాపము పరోక్షముగా వరదానమే అయినది. ఏలయనా ఇప్పుడు శివుడు పరమలౌకికులైనటువంటి ఇతర దేవతలతో కలిసి భుజించుటకు కానీ కూర్చుండుటకు కానీ అవసరం లేదు. ఈ విషయంలో గౌరకిశోరదాస బాబాజీ మహారాజులు మనకు ఒక చక్కని ఉపమానమును నెలకొల్పారు. బహిర్భూమి ప్రాంతమునందు కూర్చుని ఆయన హరే కృష్ణ మహామంత్రమును జపించడు వాడు. పలువురు లౌకికులు అనవసరంగా వచ్చి జపమునందు అంతరాయమును కలిగించడు కారణమున వారిని తప్పించుకున్నట్టుకు ఆయన బహిర్భూమి ప్రాంతమున కూర్చునిడి వారు. అచ్చటి అసహ్యకర పరిస్థితి మరియు దుర్గంధము కారణమున వారు ఆయన దగ్గరకు వెళ్ళిడి వారే కారు. కానీ గౌరకిశోరదాస్ బాబాజీ మహారాజులు ఎంతటి మహానుభావులనగా ఓం విష్ణుపాద శ్రీ శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వాములు వంటి మహితాత్ముడే అయినను గురువుగా అంగీకరించరు. సారాంశం ఏమనగా భక్తి యోగ నిర్వహణలో తనకు అవాంతరము కలిగించడి లౌకికులను దూరముగా ఉంచుటకే శివుడు తనదైనటువంటి పద్ధతిలో వర్తించినాడు. సో ఆయన దేవతలకి చెందాల్సినటువంటి హవిషుల్లో ఒక భాగం శివుడికి చెందాలి కాబట్టి చెందుతుంది ఇంతకుముందు. సో అలాంటిది దక్షుడు దాన్ని ఆపేశారు. అంటే దక్షుడు దాన్ని ఆపేశారు అంటే యాక్చువల్గా ఇంకొక కోణంలో చూస్తే ఈ హవిషుల్ని స్వీకరించేటువంటి దేవతలందరూ కూడా భౌతికమైనటువంటి వాళ్ళు. సో భౌతికమైనటువంటి వ్యక్తులతో భౌతికమైనటువంటి వ్యక్తిగా శివుడు కలిసిపోయి ఉండడం అనేది శివుడి యొక్క స్థాయికి తగినటువంటిది కాదు. అందుకనే ఒకవేళ దేవతల హవిషులు తీసుకున్నా శివుడు హవిష తీసుకోకపోయినా శివుడి యొక్క స్థాయి ఇంకా పెచ్చు కాబట్టి ఆయన హవిషులు గ్రహించాల్సినటువంటి అవసరం లేదు. ఆయన కృష్ణుడికి ఉన్నతమైనటువంటి భక్తుడి స్థాయి కాబట్టి ఆయనకి దేవతల కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థానమే. ఒకవేళ దేవతలతో కలిసి కనుక కూర్చొని కలిసి తీసుకుంటే కనుక హవిషులు ఆయన స్థాయిని దించుకున్నట్లే అవుతుంది అని చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు గౌరకిశోర్ బాబాజీ గురించి కూడా చెప్తున్నారు, ఆయన ఆధ్యాత్మిక సాధనలో ఎక్కడికి వెళ్ళి కూర్చుంటే డిస్టర్బెన్స్ ఉండదో అక్కడికి వెళ్ళి కూర్చునేవాళ్ళు, భౌతికమైన లౌకికమైనటువంటి వ్యక్తుల నుంచి దూరంగా. నిషిధ్యమానః స సదస్య ముఖ్యై నిషిధ్యమానః సదస్య ముఖ్యై దక్షో గిరిత్రాయ విసృజ్య శాపం తస్మాద్వి నిష్క్రమ్య వివృద్ధమన్యు జగామ కౌరవ్య నిజం నికేతనం
నిజం నికేతనం. మైత్రేయుడు పలికిను, మిదురా యజ్ఞ సమయందలి సదస్యులు అభ్యర్థించినను వినక దక్షుడు తీవ్ర క్రోధముతో శివుని శపించి పిదప సభను వీడి గృహమునకు పోయెను. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దక్షుడికి ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు అనమాట. సో నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విచక్షణ కలిగి ఉన్నారు, కానీ దక్షుడు మాత్రం ఆ విచక్షణను కోల్పోవడానికి కారణం ఏంటండి? అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి దక్షుడికి మధ్య ఉన్న తేడా ఏంటి? ఎందుకు అక్కడ ఉన్న వాళ్ళకి శివుని నిందించకూడదు అని తెలిసింది, దక్షుడికి నిందించితేనే కరెక్ట్ అని అనుకున్నారు అంటే దక్షుడు క్రోధంలో ఉన్నారు. సో అదొకటే తేడా అనమాట. సో క్రోధంలో ఉన్నటువంటి వ్యక్తి విచక్షణను కోల్పోతాడు అనమాట. సో ఇప్పుడు నువ్వు చాలా కోపంలో ఉన్నావు, ఇప్పుడు నువ్వేమి అనకు, నువ్వు చేస్తున్నది తప్పు అని అక్కడ సభాసదులందరూ కూడా చెప్తున్నా కానీ వినకూడదు. శివుణ్ణి నిందించి ఆ యజ్ఞాన్ని వదిలేసి అక్కడి నుంచి గృహానికి వెళ్ళిపోయారు దక్షుడు. క్రోధము ఎంతటి హానికరమైనది అనగా దక్షుడు అంతటి వాడే క్రోధముతో యజ్ఞస్థలిని వీడెను. ఆ స్థలమునకు బ్రహ్మదేవుడు అధ్యక్షత వహించి ఉండగా ఋషులు మరియు సాధు మహాత్ములు అచట సమకూరి ఉండిరి. వెడలవద్దు అని వారందరూ దక్షుని అర్థించిరి. ఆయనను క్రోధముతో అతడు ఆ పరమ మంగళకర ప్రదేశమును తనకు తగినది కాదు అని తలచుచు అచటి నుండి వెడలిపోయాను. తన ఉన్నత స్థితిచే గర్వించి వాదమునందు తనను మించిన వారు వేరెవ్వరూ లేరు అని అతడు తలచెను. బ్రహ్మదేవునితో సహా సభాసదులందరూ క్రోధము వలదు అని తమ సాహచర్యమును వీడకము అని అభ్యర్థించను వాటన్నింటినీ లెక్కజేయక దక్షుడు వెడలినట్లుగా ఇచ్చట గోచరించుచున్నది. క్రూరమగు క్రోధము యొక్క ప్రభావమే అది. కనుకనే ఆధ్యాత్మికత ఎందు పురోగమించగోరు వారు కామము క్రోధము రజోగుణములు అనే మూడు అంశములను తప్పక తెలియించవలెను. భగవద్గీత ఎందు ఉపదేశించబడింది, దక్షుడంతటి గనుడైనప్పటికీ కామము క్రోధము రజోగుణము ఏ విధముగా మనుషుని వెర్రివానిగా చేసివేయినో మనము వాస్తవముగా గాంచవచ్చును. దక్షుడు అనే నామమే అతడు కామ్యకర్మలయందు ప్రవీణుడు అని తెలియజేయుచున్నది. ఆయనను శివుని వంటి సాధు పురుషుని ఎడ సమ్మతి లేని వాడైనందున అతడు కామము క్రోధము రజోగుణము అనే మువ్వురు శత్రువులచే దాడి చేయబడిను. కనుకనే వైష్ణవుల ఎడ అపరాధము కావించరాదు అని చైతన్య మహాప్రభువు ఉపదేశించిరి. వైష్ణవుల ఎడ చేయబడి అపరాధమును ఆయన మదపుడు ఏనుగుతో పోల్చిరి. మదపుడు ఏనుగు ఎంతటి ఘోర కార్యమైనను చేయగలిగినట్లుగా వైష్ణవుని ఎడ అపరాధము నడిచినప్పుడు మనుషుడు ఎటువంటి హేయమగు కార్యమైనను వనరించగలడు. సో ఇక్కడ వైష్ణవుడు కాబట్టి శివుడు, వైష్ణవుడి ఎడ మనం చేసేటువంటి అపరాధం ఏదైతే ఉందో దాన్ని మదపుటేనుగుతో పోలుస్తున్నారు. మదపుటేనుగు ఏ విధంగా అయితే ఏ కార్యాన్నైనా చేసి ఏదైనా విధ్వంసాన్ని సృష్టించగలదో అదే విధంగా వైష్ణవుడి ఎడ మనం చేసినటువంటి అపరాధం కూడా మనల్ని సర్వనాశనం చేయగలదు. సో ఇక్కడ శివుడు వైష్ణవుడు ఆయన నిందించడం కరెక్ట్ కాదు. బ్రహ్మదేవుడు అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానం అది, అలాంటి స్థానాన్ని వదిలిపెట్టడం కూడా కరెక్ట్ కాదు ఆయన యొక్క అనుజ్ఞ లేకుండా. కానీ దక్షుడు ఈ రెండు కార్యాలు చేశారు. కారణం ఆయనకున్నటువంటి కోపం. ఆయనకున్నటువంటి కోపంతో శివుణ్ణి నిందించారు. ఆయనకున్నటువంటి కోపంతో బ్రహ్మదేవుడి యొక్క పర్మిషన్ తీసుకోకుండానే ఆ యజ్ఞస్థలిని వదిలేసి కూడా వెళ్ళిపోయారు. విజ్ఞాయ శాపం గిరిశాను గాగ్రణీ నందీశ్వరో రోష కషాయ దూషిత దక్షాయ శాపం విససర్జ దారుణం ఏచాన్యమూతం స్తాం అవాచ్యతాం ద్విజ శివుడు శపింపబడినాడు అని తెలుసుకున్నటువంటి నందీశ్వరుడు, అంటే ఎవరంటే నందీశ్వరుడు అంటే శివుని యొక్క మహాను, శివుని యొక్క ప్రధాన అనుచరుల్లో ఒకడు, తీవ్ర క్రోధితుడయ్యను. కన్నులు ఎర్రబడగా అతడు దక్షిణి మరియు అతడు పరుష వాక్కులతో శివుని శపించినప్పుడు సహించినటువంటి సభాసదులకు బ్రాహ్మణులందరినీ శిపింప ఉద్యుక్తుడయ్యను. శివుడికి జరిగినటువంటి అవమానానికి నంది ప్రతిస్పందిస్తున్నారండి. సో అక్కడ వాళ్ళందరినీ
అంటే ఇప్పుడు శివుడికి ఇలా అవమానం జరుగుతూ ఉంటే మీరందరూ కూడా నిలబడి చూస్తున్నారా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి మీద కూడా ఆయన ఆయన కోపాన్ని ప్రదర్శిస్తున్నారు అన్నమాట. అంటే అంటే శపించడం శపించేటువంటి అంత గొప్ప శక్తి నందికి కూడా ఉంది అన్నమాట. ఆరంభ దశలో ఉన్నటువంటి వైష్ణవులు శైవులు నడుమ చిరకాలము చిరకాల వైరము ఒకటి కలరు, వారు ఎల్లప్పుడూ జగడమాడు వారే. ఇక్కడ వైష్ణవులకి శైవులకి మధ్య వైరం ఉంది అనేటువంటి విషయం చెప్పట్లేదు ఇక్కడ. ఇక్కడ చెప్తుంది ఎవరు అంటే ఆరంభ దశలో ఉన్నటువంటి వైష్ణవులు. ఒక్క విషయం మనం గమనించాలి, ఎవరైనా వైష్ణవుడు శివుడు ఆలయానికి వెళ్ళొద్దు శివుడికి పూజ చేయొద్దు అని అంటే ఆ వైష్ణవుడు నిజమైనటువంటి వైష్ణవుడు కాదు. ఆ వైష్ణవుడు ఆరంభ దశలో ఉన్నటువంటి వైష్ణవుడు అవుతాడు. ఒక వైష్ణవుడు అయ్యుండి ఇంకొక వైష్ణవుణ్ణి పూజించొద్దు అనడం అనేది వైష్ణవ అపరాధం. సో అలాంటి కార్యక్రమం చేయటం వల్ల వాళ్ళు వైష్ణవులుగా పొందేటువంటి ఫలితాన్ని వాళ్ళు పొందలేరు. శివుడు అందుకనే ఇక్కడ ఎవరైతే శివభక్తులు ఉంటారో ఎవరైతే శివుణ్ణి ద్వేషిస్తారో వాళ్ళు వైష్ణవులు ఎప్పటికీ కాలేరు. అందుకనే అలా ఒకవేళ వైష్ణవులుగా ఉంటూ శివుణ్ణి ద్వేషించే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఆరంభ దశలో ఉన్నటువంటి వైష్ణవులే తప్ప వాళ్ళు పరిణితి చెందినటువంటి వైష్ణవులు కాదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. ఆరంభ దశలో ఉన్నటువంటి వైష్ణవులు శైవులు నడుమ చిరకాల వైరము ఒకటి కలదు, వారు ఎల్లప్పుడూ జగడమాడు వారే. దక్షుడు శివుని పరుషవాక్కులతో శపించినప్పుడు అతడు గల బ్రాహ్మణులు కొందరు దానిని వినోదముగా గాంచి ఉండవచ్చును. శివుడు అనచో వారికి అంతగా ప్రియం లేకపోవటే దానికి కారణం. పరమశివుని ఉన్నత స్థితిని వారు ఎరగరు. శాపము వసగబడినటువంటి సంఘటనచే నందీశ్వరుడు మిగులు ప్రభావితుడయ్యను. శివుని ఉదాహరణను అతడు అనుసరించలేదు. శివుడు కూడా దక్షుని వలనే శపింపగలిగినప్పటికీ మౌనము దాల్చి ఓర్పు వహించను. కానీ అతని అనుచరుడైనటువంటి నందీశ్వరుడు మాత్రం ఓర్పు వహించలేదు. అనుయాయుడైనందున అతడు తన ప్రభువుకు జరిగినటువంటి అవమానమును సహింపజాలకుండుట అతనికి ఉచితమే అయినను. ఉపస్థితులైనటువంటి బ్రాహ్మణులను కూడా శపించుట అతడు చేయవలసినది కాదు. విషయమంతయు ఎంత జటిలముగా మారినగా స్థిరత్వము లేని వారు తమ స్థితులను మరిచిరి. ఆ విధముగా ఆ మహాసభయందు శాప ప్రతిశాపములు కొనసాగిన. వేరు మాటల్లో చెప్పవలనన్నా భౌతిక రంగం ఎంత అనిశ్చితమనగా దక్షుడు నందీశ్వరుడు పలువురు బ్రాహ్మణుల వంటి వారు కూడా క్రోధ వాతావరణచే ప్రభావితులయ్యిరి. యాక్చువల్గా ఈ సంఘటన అంతా చూస్తే శివుడు ప్రతిస్పందించలేదు, ఎందుకంటే ఆయన గొప్ప వైష్ణవుడు కాబట్టి, ఆయన స్థిత ప్రజ్ఞుడు కాబట్టి. సో మానవమానాలు ఒక వైష్ణవుడికి ఒకే విధంగా ఉంటాయి. శీతోష్ణ సుఖదుఖాలు ఒకేలా ఉంటాయి ఒక వైష్ణవుడికి. ఒకవేళ శివుడు కనుక రియాక్ట్ అయ్యారనుకోండి, కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు ఆయన ఒక గొప్ప భక్తుడు అయి ఉండేవాడు కాదు. సో శివుడు గొప్ప భక్తుడు కాబట్టి అక్కడ జరిగినటువంటి అవమానానికి ఆయన చెలించలేదు. కానీ ఆయన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫాలోవర్స్ మాత్రం చెలించారు. అది ఎవరు అంటే నందీశ్వరుడు. సో నందీశ్వరుడు శపించడం మొదలుపెట్టారు. మరి నందీశ్వరుడు శపించారు అంటే ఇప్పుడు యాక్చువల్గా అయితే తన ప్రభువుకు జరిగినటువంటి అవమానానికి రియాక్ట్ అవ్వచ్చు, తప్పులేదు. కానీ అది ఇంకొకళ్ళని దూషించే విధంగానో ఇంకొకళ్ళని శపించే విధంగానో ఉండకూడదు. కానీ నంది కూడా అక్కడ తప్పు చేశారు. అలా శివభక్తులు మరి బ్రాహ్మణులు అంటే విష్ణు భక్తులు వీళ్ళిద్దరికీ మధ్య వైరం అనేది ఈ విధంగా స్టార్ట్ అయిందనమాట. అయితే ఒకవేళ వాళ్ళందరూ కూడా నిజమైనటువంటి వైష్ణవ స్థాయిలో కనుక ఉండి ఉన్నట్లయితే ఇలాంటి చిన్న విషయాలకి కొట్టుకొని ఉండేవాళ్ళు కాదు. అది పరంపరానుగతంగా అది ఒక వైరం లాగా కొనసాగుతూ వస్తుందన్నమాట. యేతన్మర్త్యముద్దిశ్య భగవత్యా ప్రతిద్రుహి ద్రుహ్యత్యజ్ఞః పృథగ్ దృష్టి తత్వతో విముఖో భవేత్. దక్షుడే పరమశ్రేష్ఠుడిగా అంగీకరించి
అసూయ కారణంలో శివుని నిర్లక్ష్యపరచడి వాడు మందబుద్ధియే. ద్వంద్వ దృష్టి కలిగిన కారణమున అట్టి వాడు దివ్య జ్ఞానహీనుడవు గాక. సో ఎవరైతే దక్షుణ్ణి ఫాలో అవుతూ శివుణ్ణి నిందించారో అలాంటి వాడు మందబుద్ధి అవుగాక అని నంది శపిస్తున్నారు. దక్షుణ్ణి బలపరచుచు వారెవరైనను మూర్ఖముగా దేహాత్మ భావంలో ఉన్నవారు కాగలరు అనుట నందీశ్వరుడు వసిగినటువంటి మొదటి శాప. సో యాక్చువల్గా దక్షుడు అనేటువంటి మాటకి మీనింగే ఆ యొక్క మాటకి అంటే దక్షుడు అనేటువంటి పదానికి మీనింగే అదనమాట. ఏదైతే కామ్యకర్మలని సక్రమంగా చేయగలగడం ఏదైతే ఉందో అదే దక్షత కలిగినటువంటి వాడు అని అర్థం అనమాట. అంటే భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తితో భౌతికమైనటువంటి లాభాల కోసం భౌతికమైనటువంటి కర్మలు చేసేటువంటి వాడు దక్షుడికి ఒక ఉదాహరణ. సో దక్షుడి యొక్క లక్షణాలు కలిగినటువంటి వాడు అన్న అయినట్లయితేనమాట. సో ఇక్కడ అలాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళందరినీ ఉద్దేశించి ఇక్కడ నందీశ్వరుడు శాపం ఇస్తున్నారు అనమాట. ఏమని అంటే మీరందరూ కూడా మూర్ఖులు, మీరందరూ కూడా మందబుద్ధులు అని. దక్షుడు దివ్య జ్ఞాన రహితుడు కనుక అతనిని బలపరచుట అనేది మనుషుని యొక్క తత్వ విహీనుని చేయగలదు. దక్షుడు లౌకికుల వలె దేహాత్మ భావము కలిగి ఉండి దేహపరమగు సమస్త సౌఖ్యములను పొందవలను అని యత్నించుచున్నాడు అని నందీశ్వరుడు పలికెను. దక్షుడు దేహము పట్ల మరియు ఆత్మకు అన్యమైనటువంటి పుత్ర కళత్ర గృహాదుల పట్ల అమిత ఆసక్తుడై ఉండెను. కనుకనే అతన్ని బలపరిచినటువంటి వాడు ఎవడైనను ఆత్మజ్ఞానమును కోల్పోయి ఆ విధముగా దేవదేవునికి సంబంధించినటువంటి జ్ఞానమును కూడా కోల్పోవును అని నందీశ్వరుడు శపించెను. ఎవరైతే దక్షుణ్ణి కరెక్ట్ అని అనుకుంటారో, ఎవరైతే దక్షుణ్ణి సమర్థిస్తారో వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం లేనట్లు, వాళ్ళకి ఆత్మజ్ఞానం లేనట్లు అని చెప్పేసి నంది మాట్లాడుతున్నారన్నమాట. గృహేషు సక్తో గ్రామ్య సుఖేచ్ఛయా కర్మతంత్రం వితనుతే వేదవాదా విపన్నదిహి. దేని యందు మనుషుడు భౌతిక సుఖము పట్ల ఆకర్షితుడై దాని వలన వేదముల బాహ్య వివరణకు సైతము అనురక్తులగును అట్టి కపట ధర్మయుత గృహస్థ జీవనము అతని బుద్ధినంతటిని హరించి కామ్యకర్మలే సర్వస్వమైనట్లుగా చేయును. అంటే ఎవరైతే భౌతిక సుఖం పట్ల కనుక ఆకర్షితులైతారో వేదాల్లో చెప్పబడినటువంటి పైపైన, అంటే వేదాల్లో కొన్ని భౌతికమైనటువంటి సుఖాల గురించి చెప్పబడేటువంటి వాక్యాలు కూడా ఉన్నాయన్నమాట, అలాంటి వాటికి ఆకర్షితుడైతారు. అలాంటి వాడికి బుద్ధి హరించి వాళ్ళు కామ్యకర్మలు చేయటమే సర్వస్వం అనుకునేటువంటి స్థాయికి దిగజారిపోతారు అని నందీశ్వరుడు అంటున్నాడు. అంటే నందికి కూడా చాలా జ్ఞానం ఉందండి. దేహాత్మ భావన కలిగినటువంటి జనులు వేదవర్ణితమకు కామ్యకర్మల ఎడ ఆకర్షితులై ఉందరు. ఉదాహరణకు చాతుర్మాస్య వ్రతమును పట్టినవాడు స్వర్గమునందు శాశ్వత సుఖమును బడయును అని వేదముల యందు చెప్పబడినది. వేదములు ఈ పుష్పిత వాక్కుల దేహాత్మ భావన కలిగిన వారిని ఆకర్షించునని భగవద్గీత యందు తెలుపబడినది. వారికి అట్టి స్వర్గ సౌఖ్యమే సర్వస్వమని అనిపించును. దానికి పరముగా భగవద్రాజ్యము కలదనియు మనుషులు అతడికి ఏగవచ్చుననియు వారు ఎరగరు. ఈ విధముగా వారు దివ్య జ్ఞానహీనులై యుందురు. అటువంటి తదుపరి జన్మమున చంద్రలోకమునకో లేదా ఇతర స్వర్గలోకమునకో చేరుటకు గృహస్థ జీవనమునందలి విధి నియమములు అన్నింటినీ పరమ సావధానముగా నిర్వహించరు. నిత్యముగు ఆనందమయ ఆధ్యాత్మిక జీవనమును ఎరుగుక అట్టివారు గ్రామ్య సుఖమునికి అంటిపెట్టుకుని, అంటే లౌకిక సుఖమునికి అంటిపెట్టుకుని యుందురు అని ఇక్కడ తెలపబడింది. అంటే వేదాలలో అన్ని రకాల వాక్యాలు ఉన్నాయి. వేదాలలో కొన్ని మధురమైనటువంటి వాక్యాలు ఉన్నాయి, అవన్నీ కూడా లౌకికులను మాత్రమే ఆకర్షించే విధంగా ఉంటాయన్నమాట. అంటే కామ్యకర్మలు చేయడం అనమాట. అంటే లేదు అంటే మన భౌతికమైనటువంటి లాభాల కోసం ఈ యజ్ఞం చేయండి, ఆ యజ్ఞం చేయండి, లేకపోతే స్వర్గం పొందడం కోసం ఇలా చేయండి,
లేదా ఉత్తమ జన్మ పొందడం కోసం ఇలా చేయండి, మంచి భార్య రావడం కోసం ఇలా చేయండి, మంచి అందగత్య కూతురుగా కొడుకుగా పుట్టడం కోసం ఇలా చేయండి, ఇలాంటి వ్రతం చేయండి, పుత్రుడు పుట్టడం కోసం ఈ వ్రతం చేయండి, ఇలాంటివన్నీ కూడా వేదాల్లో చెప్పబడినటువంటి కొన్ని మధురమైనటువంటి అంటే ఆకర్షింపబడేటువంటి వాక్కులు అన్నమాట. ఇలాంటి వాటికి ఎవరు ఆకర్షితులవుతారు అని అంటే, ఎవరైతే భౌతికమైనటువంటి కోరికలు కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఆకర్షితులవుతారు. అలాంటి వాళ్లే ఈ దక్షుడిని అనుసరించేటువంటి వాళ్ళు అని చెప్తున్నారు అన్నమాట. వీళ్ళందరికీ కూడా లౌకిక సుఖం వల్ల ఇలా ప్రవర్తిస్తున్నారు అని చెప్తున్నారు, సుఖం కోసం. బుద్ధ్యా పరా విద్యాయిన్యా, బుద్ధ్యా పరా విద్యాయిన్యా, విస్మృతాత్మ గతి పశు, విస్మృతాత్మ గతి పశు, స్త్రీ కామః సో అస్త్వతితరాం, స్త్రీ కామః సో అస్త్వతితరాం, దక్షోభస్థ ముఖో అచిరాత్, దక్షోభస్థ ముఖో అచిరాత్. దక్షుడు దేహమే సర్వస్వము అని భావించినాడు, విష్ణు గతిని మరిచి కేవలం స్త్రీకాముడి అయినటువంటి కారణమును, అచిర కాలమున్నే అతడు మేకముఖము కలవాడుగుగాక, అంటే మేకకి కొంచెం జ్ఞానం తక్కువ అన్నమాట. సో అందుకనే ఇక్కడ నంది ఏమంటున్నారు అంటే, దేహమే సర్వస్వము అని భావిస్తున్నాడు, విష్ణు పాదాలను మరిచిపోయాడు, అంటే విష్ణు పాదాలను పొందడం అనేటువంటిది ఒక జ్ఞానవంతుడి యొక్క లక్షణం అన్నమాట. సో అలాంటి జ్ఞానం ఈయనకి లేదు, కేవలం స్త్రీ కాముడి అయినందున వలన త్వరలోనే వీనికి మేకముఖం వస్తుంది అని చెప్పేసి చెప్పించారు అన్నమాట. విద్యా బుద్ధిర విద్యాయాం, విద్యా బుద్ధిర విద్యాయాం, కర్మమయ్యా మసౌజడ, కర్మమయ్యా మసౌజడ, సంసరన్విహ ఏ చామం, సంసరన్విహ ఏ చామం, సంసరన్విహ ఏ చామం, అనుశర్వావమానినం, అనుశర్వావమానినం. లౌకికము విద్యాబుద్ధుల కారణమున జడ పదార్థము వలె మందమతులైనటువంటి వారు అవిద్యావశమున కామ్యకర్మలయందే రతులగుదురు, ఉద్దేశపూర్వకముగా శివుని అవమానించిన అట్టి వాళ్ళు జన్మ మృత్యు వలయమునందే నిరంతరము పరిభ్రమింతురు కాక. అంటే మీకు ఎప్పటికీ ముక్తి లభించదు, మీరు ఆధ్యాత్మిక జ్ఞానం లోపించి ఉన్నారు, మీరు మీకు విద్య అనేది లేదు, మీరు జడ పదార్థం లాగా మందబుద్ధులైనటువంటి వాళ్ళు, అందుకనే మీరు ఎప్పటికీ కూడా ఈ భౌతిక లోకంలోనే జన్మ మృత్యు వలయంలోనే ఉండిపోతారు అని శపిస్తున్నాడు. ఆధ్యాత్మిక జ్ఞానరహితులై లౌకిక విద్యతో సరిపెట్టుకొనుచు పాషాణమంత జడప్రాయముగా మారుటకు పైన పేర్కొనబడినటువంటి మూడు శాపములు చాలును. ఈ శాపములను పెట్టినటువంటి పిదప నందీశ్వరుడు జన్మ మృత్యు వలయమున కొనసాగమని బ్రాహ్మణులకు శాపమేడు. దక్షుడు శివుని నిందించుటను వారు సమర్థించుటయే దానికి కారణము. సో ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏమిటి అంటే, ఫస్ట్ థింగ్ వైష్ణవుడికి, వైష్ణవుడి ఇక్కడ అపరాధం చేయకూడదు, చేస్తే అది మన నాశనానికే కారణమవుతుంది, నెంబర్ వన్. నెంబర్ టూ, వైష్ణవుడికి కనుక అపరాధం జరుగుతూ ఉన్న సమయంలో ఆ అపరాధం చేసేవాడికి సపోర్ట్ చేయకూడదు, ఇది ఇంకా ప్రాబ్లం. దానివల్ల కూడా మనం శపింపబడతాం, దానివల్ల కూడా మన ఆధ్యాత్మిక పతనం జరుగుతుంది. ఇక మూడవది, నువ్వు సపోర్ట్ చేయకపోయినా వైష్ణవాపరాధం జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ నిలబడి ఉండకూడదు, అక్కడ ఉన్నా కానీ వైష్ణవాపరాధం చేసిన దాంతోనే సమానం. సో అది కూడా మనల్ని వైష్ణవ స్థాయి నుంచి పతనం చెందేలా చేస్తుంది. మనకి ముక్తి మార్గంలో ఆధ్యాత్మికంగా మనము అభివృద్ధి చెందకుండా ఆధ్యాత్మిక పురోభివృద్ధిని ఆపేస్తుంది అన్నమాట. సో ఈ మూడు విషయాలు మనం గమనించాలి, ఒక వైష్ణవుని నిందించడం తప్పు, వైష్ణవుని నిందించే వాడిని సపోర్ట్ చేయడం తప్పు, వైష్ణవుడు నిందిస్తున్నప్పుడు మనం అక్కడ ఉండడం కూడా తప్పు.
సో అందుకనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నంది ఇస్తున్నటువంటి శాపం అదనమాట. గిరశ్రుతాయ పుష్పిణ్యాం గిరశ్రుతాయ పుష్పిణ్యాం మధుగంధేన భూరిణాం మధుగంధేన భూరిణాం మత్నాచోన్మతితాత్మానాం మద్నాచోన్మదితాత్మానా సంయుహ్యంతు హరద్విషః సంయుహ్యంతు హరద్విషః. మనోహరములకు వేద వాగ్దానములను వేద వాగ్దానముల మధుర వాక్కుల చే ఆకర్షితులైనందున పరమశివుని యొక్క ద్వేషము పూని ఆ విధముగా జడులైన వారు కామ్య కర్మలయందే సదా అనురక్తులగురు కాక. అంటే మీరు ఎప్పుడు భౌతికంగానే ఉండండి, మీకు ఆధ్యాత్మిక పురోగతి ఉండదు, మీరు విష్ణు పాదాలను ఎప్పుడు చేరలేరు. ఎందుకంటే మీరు వేదాలలో చెప్పబడినటువంటి మధుర వాక్కులకి ఆకర్షితులయ్యారు, అందుకని మీరు భౌతికంగానే ఉండాలి అని అన్నారన్నమాట. ఉన్నతమగు సుఖమయ జీవనమునకై స్వర్గలోక ప్రాప్తి వంటి వేదవాంగ్మయములు మధుర వాక్కులతో పోల్చబడును. ఏలైనా పుష్పమునందు సుగంధము నిక్కముగా ఉన్నప్పటికీ అది చిరకాలము కొనసాగబోదు. పుష్పమునందు మకరందము ఉన్నప్పటికీ ఆ తేనె శాశ్వతమైనది కాదు. అంటే ఆ మధుర వాక్కులు ఏవైతే మీకు తీసుకొచ్చి పెడతాయో అది శాశ్వతం కాదు అని చెప్తారు. అంటే వేదాల్లో మీరు పలానా యజ్ఞం చేస్తే మీరు ఇంద్రలోకానికి వెళ్ళిపోవచ్చు మరణించిన తర్వాత, లేదా దేవతాలోకాలకి వెళ్ళిపోవచ్చు అని చెప్పినా కానీ ఆ దేవతాలోకం కూడా శాశ్వతం కాదు. అలాంటి మధుర వాక్కులకి మీరు ఆకర్షితులయ్యారు అని చెప్తున్నారు. మరి ప్రభుజీ ఎందుకు రాశారు ప్రభుజీ అట్లా వేదాలలో? మరి అంటే ఆధ్యాత్మికంగా పురోగమించలేనటువంటి వాళ్ళ కోసం ఆధ్యాత్మిక పురోగతి మరి పతనం చెందేటువంటి వ్యక్తిని కనీసంగా పతనం చెందేటువంటి స్థాయి నుంచి కనీసంగా దేవతలకు పూజించే స్థాయి వరకు అన్న తీసుకురావడం కోసం. అన్ని రకాలు అంటే ఇప్పుడు అచ్చముక్తి గురించే మాట్లాడితే అందరూ ఆకర్షితులు కారు మాతాజీ కదండి. సో అన్ని రకాల వాళ్ళని ఆకర్షించాలి ఫస్ట్, దాని సారం కూడా చెప్పాలి. సో అదే వేదాలు చెప్తున్నాయి అన్నమాట. సో నేను ఇన్ని చెప్తున్నాను కానీ సారం ఇది, మీరు ఇవన్నింటినీ మించి భక్తి చేయండి, భగవద్ధామానికి వెళ్ళండి అనేటువంటి విషయం వేదాలు చెప్తాయి. చెప్పి కనీసంగా మీరు అవన్నీ చేయలేకపోతే కనీసంగా ఇలాంటి మధురవాక్కులు వినైనా సరే కొంతన్న పూజలు చేసి కనీసంగా వాడి కోసం వాడు కాకుండా దేవతల కోసం అన్నా చేస్తాడు కదా. సర్వభక్షా ద్విజావృత్యై ద్రుత విద్యా తపోవ్రతాః ద్రుత విద్యా తపోవ్రతాః విత్త దేహేంద్రియారామా విత్త దేహేంద్రియారామా యాచకా విచరంత్విహ యాచకా విచరంత్విహ. ఈ బ్రాహ్మణులు కేవలం దేహ పోషణ కొరకే విద్య తపస్సు వ్రతములను చేపట్టి భక్ష్యాభక్ష విచక్షణారహితులవుదురుగాక. కేవలం దేహ సంతృప్తి కొరకే ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుచు ధనమును గడింతురు కాక. యాక్చువల్గా బ్రాహ్మణులు ఇంటింటికి తిరిగి భిక్షమెత్తడాని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఆ బ్రాహ్మణుడు ఏ ఇంటికి వెళ్ళి భిక్షం అడుగుతాడో ఆ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులు కూడా ఆధ్యాత్మికంగా మారాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రచార కార్యక్రమం జరగాలి అనేటువంటి ఉద్దేశంతో, ఇంకొకటి వాళ్ళ యొక్క పాపాలన్నింటినీ కూడా కడిగేయటం అనేటువంటి ఉద్దేశంతో ఈ బ్రాహ్మణుడు భిక్షం ఎత్తడానికి వెళ్తారు. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారు, మీరు దేహ పోషణ కోసం భిక్షం ఎత్తండి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే అవతల వాళ్ళను ఉద్ధరించడం కోసం మీరు భిక్షం తీసుకోవద్దు, మీరు భిక్షం తీసుకుంటే ఆ భిక్షంతో మీరు శరీర అవసరాలను తీర్చుకోవడానికి మీరు తీర్చుకుంటారు అని నంది శపిస్తున్నారు. దక్షుని సమర్థించినటువంటి బ్రాహ్మణులకు నందీశ్వరుడు వసిగినటువంటి శాపము అంటే మూడో శాపం కలియుగమున పూర్తిగా అమలులో ఉన్నది. బ్రాహ్మణుడు అనగా బ్రహ్మజ్ఞానమును పడిసిన వాడు అని భావమైనను ప్రస్తుత కాలమున నామమాత్ర బ్రాహ్మణులు పరబ్రహ్మమును గూర్చి తెలుసుకున్నట యందు ఏమాత్రము అభిరుచిని కలిగి ఉండరు. వేదాంత సూత్రముల యందును అతాతో బ్రహ్మ జిజ్ఞాస అని తెలుపబడినది అనగా పరబ్రహ్మమును అనుభూతమునర్చుకున్నటకే ఈ మానవ జన్మము ఉద్దేశించబడినది. వేరు మాటల్లో తెలుపవలనన్న బ్రాహ్మణత్వమును సాధించుటకే మానవ జన్మము ఉద్దేశితమైనది. కానీ దురదృష్టవశాత్తు నేటి కాలమున బ్రాహ్మణులు తమ స్వధర్మముని విడిచిరి. అంతేకాక ఇతరులు బ్రాహ్మణత్వమును సాధించుటను వారు అనుమతింపరు.
శ్రీమద్ భాగవతమున భగవద్గీత ఇతర వేద వాంగ్మయములందు బ్రాహ్మణుల యోగ్యతలు లక్షణములు వర్ణింపబడినవి. బ్రాహ్మణుడు అన్నది వంశ పారంపర్య బిరుదో లేదా పదవో కాదు. ఆ బ్రాహ్మణ వంశము నుండి ఎవరైనా గురూపదేశమును యోగ్యతను బడిసి బ్రాహ్మణుడు అగుటకు యత్నించినచో ఈ కాలమున నామమాత్ర బ్రాహ్మణులు అభ్యంతరములు తెలుపుదురు. అట్టి బ్రాహ్మణులు నందీశ్వరుని చేసి చెప్పింపబడి నిజమునకు ఏది తినవచ్చునో ఏది తినరాదో విచక్షణ సహితము చేయలేనటువంటి స్థితిలో ఉంచబడింది. నశించిపోయిన దేహమును మరియు దానికి సంబంధించినటువంటి కుటుంబమును పోషించుటకే వారు జీవింతురు. అటువంటి పతిత భద్ద జీవులు బ్రాహ్మణులు అని పిలువబడుకుంటుట యోగ్యులు పిలువబడుటకు యోగ్యులు కారు. కానీ కలియుగమునందు వారు తామే బ్రాహ్మణులు అని ప్రకటించుకుందురు. ఎవరైనా బ్రాహ్మణత్వమును సాధించుటకు నిజముగా యత్నించినచో వారి ప్రగతిని అట్టి వారు నిరోధింతురు. ప్రస్తుత కాలమున పరిస్థితి ఇదియే. ఈ నైజమును శ్రీ చైతన్య మహాప్రభు అతి తీవ్రముగా ఖండించిరి. బ్రాహ్మణుని ఇంట జన్మించినను లేదా శూద్రుని ఇంట జన్మించినను, గృహస్థుడైనను లేదా సన్యాసి అయినను, క్లిష్ట సంబంధ విజ్ఞానమును ఎరిగిన వాడే గురువు కావలను అని ఆయన రామానందరాయనతో సంభాషించినప్పుడు పలికిరి. శ్రీ చైతన్య మహాప్రభువునకు హరిదాస ఠాకూరు, రామానందరాయులు వంటి నామమాత్ర శూద్రులకు శిష్యులు ఎందరో కలరు. చైతన్యుల వారి ప్రధాన శిష్య గణముగు గోస్వాములు సైతము బ్రాహ్మణ సంఘము నుండి బహిష్కరింపబడిన వారే అయినను మహాప్రభువు వారిని తన కరుణచే పరమోత్తమ వైష్ణవులుగా చేసిరి. అంటే ఎవరైతే ఇప్పుడున్నారో బ్రాహ్మణులు వాళ్ళందరూ కూడా నందితోటి శపించబడినటువంటి వాళ్ళే అయి ఉండొచ్చు. అందుకనే నంది ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా, అంటే ఎలా ఉండాలి బ్రాహ్మణులు మీరందరూ ఉండాలి అని శపించారో అదే విధంగా కలియుగంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు అందరూ ఉంటున్నారు. బ్రాహ్మణుల యొక్క ముఖ్య ఉద్దేశం వేదాధ్యయనం చేసి వాళ్ళు భగవంతుడి యొక్క భక్తిని సమాజంలో పెంపొందింప చేయటం అనేది బ్రాహ్మణుల యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ వాళ్ళు వేదాధ్యయనం ఇప్పుడు చేయట్లేదు. ఇంకొకటి, వాళ్ళు చెయ్యకపోగా వేరే కులస్థులైనా సరే మతస్థులైనా సరే ఒకవేళ వాళ్ళు కనుక వేదాధ్యయనం చేసి భగవంతుడికి సంబంధించిన విజ్ఞానాన్ని పొంది బ్రాహ్మణ స్థాయికి వస్తే వాళ్ళని బ్రాహ్మణంగా అంగీకరించవచ్చు అని శాస్త్రం చెప్తుంటే, అలాంటి వాళ్ళను కూడా బ్రాహ్మణ స్థాయికి రానియకుండా వాళ్ళని అడ్డుకోవడానికి వీళ్ళు బ్రాహ్మణులు అయ్యు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కూడా బ్రాహ్మణులుగా వర్తించకుండా బ్రాహ్మణులుగా ఉన్నట్టు బ్రాహ్మణ క్వాలిటీస్ ఉన్నటువంటి వాళ్ళని కూడా బ్రాహ్మణులుగా చలామణి అవడానికి వాళ్ళు ఒప్పుకోవడం లేదు ఇప్పుడు పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు. ఆపుదామండి ఇక్కడికి. హరే కృష్ణ మాతాజీ. సో 26 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నామండి. రేపు 27 వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనే దానికి అది శాపమేం కాదు కదా ప్రభుజీ. ఇప్పుడు వాళ్ళకు బ్రాహ్మణ అది శాపమేం కాదు కానీ వాళ్ళ ఉనికికి వాళ్ళు ఒప్పుకోవాలి, వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ ఉనికికి కారణం అని చెప్పేసి.